పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 2022 ఏప్రిల్ 9 రాత్రి జరిగిన ఓటింగ్లో 342 మంది సభ్యులున్న పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో 174 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా మద్దతు పలికారు. దీంతో పాకిస్తాన్ చరిత్రలోనే అవిశ్వాసం ఎదుర్కొని పదవి కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ మిగిలిపోయారు. ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానం వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతూ 9 ఏప్రిల్ రాత్రి తీవ్ర ఉత్కంఠ నడుమ ముగిసింది. గత 2 నెలలుగా పాకిస్తాన్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. 8 మార్చిన ఇమ్రాన్ ఖాన్పై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. 31 మార్చిన పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినా సభ 3 ఏప్రిల్కి వాయిదా పడింది. 3 ఏప్రిల్ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి ఈ అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధమంటూ తిరస్కరించారు. ఆపై ఇమ్రాన్ ఖాన్ నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాలని దేశాధ్యక్షుడికి సిఫార్సు చేశారు. దీనిని అధ్యక్షుడు అరిఫ్ అల్వీ ఆమోదించారు. ఎన్నికల్లోనే తేల్చుకుంటానని, తాను చివరి బంతి వరకు పోరాడతానని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. అయితే అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకోవటం, పార్లమెంటును రద్దు చేయటం వంటి చర్యలు రాజ్యాంగ విరుద్ధమని 7 ఏప్రిల్ పాకిస్తాన్ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. స్పీకర్ నేషనల్ అసెంబ్లీని నిర్వహించి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని ఆదేశించింది. 9 ఏప్రిల్ అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. మంత్రులు, పీటీఐ సభ్యులు వ్యూహాత్మకంగా సుదీర్ఘ ప్రసంగాలతో కాలయాపన చేశారు. అర్ధరాత్రి జరిగిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్కి ముందు స్పీకర్ అసద్ ఖైజర్, డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరీలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆపై ఇమ్రాన్ ఖాన్ సహా పీటీఐ సభ్యులు కూడా పార్లమెంట్ నుంచి వెళ్లిపోయారు. ఆపై జరిగిన ఓటింగులో 174 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో ఇమ్రాన్ ప్రధాని పదవి కోల్పోయారు. 2018 ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోవడంతో పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ కొత్త ప్రధానిని ఎన్నుకోనుంది. కొత్త ప్రధానిగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎన్ పార్టీ అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ పేరు వినిపిస్తోంది. కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం 2023 అక్టోబర్ వరకు కొనసాగుతుంది. ఆపై సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తారు.